సౌత్ ఆఫ్రికా పర్యటన అనంతరం టీమిండియా మరొక ఆసక్తికరమైన సమరానికి సిద్ధమైంది. సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 T20ల సిరీస్లో టీమిండియా ఆమితోమి తేల్చుకుంది. మొహాలీ వేదికగా గురువారం జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేనుంది. ఈ ఏడాది జూన్లో జరగనున్న T20 ప్రపంచ కప్ 2024కు ముందు టీమిండియా ఆడనున్న ఏకైక T20 సిరీస్ ఇదే ఆఖరి సిరీస్ కావడంతో ఇది అత్యంత ప్రత్యేకమైనది. అంతేకాకుండా వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో 14 నెలలుగా పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉన్న రోహిత్ విరాట్ ఈ సిరీస్ తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సిరీస్ కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ ఇప్పటికే సెలెక్ట్ చేశారు. అయితే సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్లు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వగా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, ఋతురాజ్, మహమ్మద్ షమీలు గాయం కారణంగా దూరమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు అని విరాట్ కోహ్లీ విషయంలో ఆనందపడే లోపు ఒక పెద్ద షాక్ జరిగింది. అదేంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్తో జరిగే తొలి T20కి విరాట్ కోహ్లీ ఉండటం లేదు. ఇదే విషయాన్ని ద్రావిడ్ తెలిపాడు. అదేంటి అంటే వ్యక్తిగత కారణాల వల్ల తన కూతురు వామిక పుట్టినరోజు సందర్భంగా జనవరి 11వ తేదీన వామిక పుట్టినరోజు అవడంతో తన జన్మదిన వేడుకల కోసం కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్కి వెళ్ళాడు. అందుకనే విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. అయితే నిజానికి ఇది ప్రీ ప్లాన్డ్ కాదనమాట, అప్పటికప్పుడు ప్లాన్ మార్చుకోవడం జరిగింది. అందుకే అందుబాటులో లేకుండా పోయాడని చెప్పేసి నిరాశపడుతున్నారు ఫ్యాన్స్. తొలి T20కి విరాట్ కోహ్లీ దూరం అవ్వడంపై కొన్ని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విమర్శలు ఇస్తుంటే మరికొంతమంది ఫ్యామిలీ టైం ఇంపార్టెంట్ అంటున్నారు.